ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అసలైన రిపబ్లిక్. దేనికి భయం, దేనికి భయం? లాస్ట్ వన్ వీక్ మీరు మీకు వాళ్ళు సపోర్ట్గా నిలిచారు, మీకు సపోర్ట్ చేస్తూ వచ్చారు సిరి కానీ షణ్ముఖ్ కానీ వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ అండి. నేను శ్రీకాకుళం పల్లెటూరు నుంచి వచ్చాను. సో మా ముగ్గురికి ఒక స్లాంగ్ ఉంటుంది, ఒరే ఒలే సిరి, ఒలే చపాతి మొహందనా, ఒలే 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 అని. సో అలా మేము మా ముగ్గురం బాగా కనెక్ట్ అయ్యాము. సో నాగార్జున గారు ప్రతిసారి మిమ్మల్ని పిలిచినప్పుడు కానీ మీకు ఎట్లా ఉండేది ఫీలింగ్? అది నాగార్జున గారు నేను పుట్టకముందు నేను పుట్టింది నా చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చూస్తున్నాను. నాగార్జున గారు నేను టీవీలో చూడడం బయట కాలు చూస్తానని కూడా అనలేదు, అనుకోలేదు. బట్ అలాంటిది ఆయన ఐ నోట్ నన్ను ప్రియాంక యు ఆర్ గ్రేట్ యు ఆర్ బెస్ట్ అతిథి అని అంటుంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే హౌస్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అందరూ చాలా మాటలు చెప్పేవాళ్ళు అందరికీ. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బాగా చూసుకున్నందుకు ఇన్ని రోజులు అని. సో అంతమంది అంటే ఫస్ట్ 16 మెంబర్స్ ఉన్నప్పుడు అలాగే చూసుకున్నారు, లాస్ట్ 7 మెంబర్స్ ఉన్నప్పుడు అలాగే చూసుకున్నారు, అంటే మీకు బాగా చూసుకోవడం అందరినీ ఇష్టం అట్లా? అట్లాంటిది ఏం లేదండి, నేను ఎప్పుడు అందరినీ ఎలా చూసుకుంటానో నేను అక్కడ కూడా అలానే ఉన్నాను. అది కూడా నా ఇల్లనే అనుకున్నాను, నా పిల్లలు అనుకున్నాను, నా ఫ్రెండ్స్ అనుకున్నాను, కాబట్టి నేను చూసాను. అంటే వచ్చేటప్పుడు అందరికీ అవి ఉన్నాయి తినండి, ఇవి ఉన్నాయి తినండి అని చెప్పి మరీ వచ్చారు కదా, అలవాటు అయిపోయింది అంతే. సో మిగిలిన మిగతా 6 మెంబర్స్కి మీరు ఏం చెప్దాం అనుకున్నారు, వాళ్ళ ఫ్యాన్స్కి కానీ లేదంటే బయట బిగ్ బాస్ ప్రేక్షకులకు కానీ వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకున్నారు? హౌస్లో ఉన్న వాళ్ళందరికైతే మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరు విన్నర్ అయినా ఓకే, బట్ మానస్ విన్నర్ అయితే ఇంకా హ్యాపీ. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా నేను మానస్ విన్నర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరు ఫ్యాన్స్ నేను ఏం చెప్పినా సరే ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో ప్లీజ్ మీకు నచ్చిన వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయండి అండ్ గెలిపించండి. థ్యాంక్ యూ. ఫర్దర్గా ఎలా ప్లాన్ చేసుకున్నారు ఫ్యూచర్? తెలీదండి, ఇప్పుడే వచ్చాను నేను ఇంటికి. సో ఇప్పటి వరకు మీతో మాట్లాడడం కానీ చాలా బిజీ ఉన్నాను. సో ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు నాకు తెలీదు. ఇంకా కొత్త ఆఫర్స్ అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఒక మహా అయితే ఒక 3-4 అవర్స్ అవుతుంది అంతే. సో ఇట్ విల్ టేక్ టైమ్, అక్కడ కొంచెం టైం పడుతుంది నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది. బికాజ్ నేమ్ ఎలా ఉందో తెలీదు, ఫేమ్ ఎలా ఉందో తెలీదు. చాలా పాజిటివ్గా ఉంది, నన్ను నమ్మండి, చాలా పాజిటివ్గా ఉంది. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు మన పిల్లల్ని, ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు? ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు వర్డ్స్ కూడా లేవు, నాకు మాటలు కూడా రావట్లేదు నేను మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలి అన్నది. సో నాకు ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క మనిషి నుంచి, ప్రతి ఒక్క ఫోన్ నుంచి నాకు వర్డ్స్ వచ్చాయి. సో 13 వారాలు మీరందరూ సపోర్ట్ చేస్తే నేను అక్కడ ఉన్నాను. వితౌట్ యూ ఐ యామ్ నథింగ్. థ్యాంక్ యూ సో మచ్.